దేశ రాజకీయాల్లో అనూవ్య పరిణామాలు ఒక్కటొక్కటిగా చోటు చేసుకుంటున్నాయి. అయితే క్రమంగా అవి కాస్త వైసీపీ పార్టీకు అనుకూలంగా మారుతున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో ఎక్కువ మంది ఎంపీలు ఉండటమే దీనికి కారణమని తెలుస్తుంది. దేశ రాజకీయాలను తన చేట్టు తిప్పుకునే అవకాశాలు కూడా వైసీపీ పార్టీ అగ్ర నాయకత్వానికి లేకపోలేదు. అయితే దీనిపై ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. బీహార్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వైసీపీ పార్టీ అనుకోని వరంలా మారాయి. అయితే నిన్నటి దాకా ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా కొనసాగిన నితీష్ కుమార్ సారథ్యంలోని యునైటెడ్ అనుకోని పరిస్థితుల మధ్య కూటమి నుంచి బయటికి వచ్చింది. బీజేపీ పార్టీతో ఉన్న పొత్తును తెగదెంపులు చేసుకుంది. కూటమి నుంచి జేడీయూ తోలగడంతో రాజ్యసభలో ఎన్డీఏ మైనారిటీలో పడింది. జేడీయూకు చెందిన 5 మంది రాజ్యసభ సభ్యులు ఇక ప్రతిపక్షం వైపు కొనసాగుతున్నారు. మెజారిటీ మార్క్ ను అందుకోవాలంటే 119 సభ్యుల బలం అవసరమవుతుంది. ప్రస్తుతం ఎన్డీఏ రాజ్యసభలో ఉన్న సభ్యుల సంఖ్యాబలం 114, ఇందులో బీజేపీకి సొంతంగా ఉన్న సభ్యుల బలం 91, ఏడీఎంకేకు చెందిన 4 బీజేపీకే మద్దతు ఇస్తుంది. అయితే ఇందులో ఉన్న జేడీయూకు ఉన్న 5 మంది సభ్యులు గుడ్ బై చెప్పడంతో ఈ సంఖ్య 109కి పడిపోయింది. 10 స్థానాలు దూరంగా నిల్చోవాల్సి రావడం వైసీపీకి ఓ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినట్లయింది. వైసీపీకి 9 మంది సభ్యుల బలం ఉంది. ఇకపై రాజ్యసభలో కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలనుకుంటే మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైసీపీ పార్టీ సహకారాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బీహార్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వైసీపీ పార్టీ అనుకోని వరంలా మారాయి. దేశ రాజకీయాలను తన చేట్టు తిప్పుకునే అవకాశాలపై ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.